విశాఖ రుషికొండ ప్యాలెస్ లో కళ్ళు చెదిరే దృశ్యాలు, లక్షల విలువైన బాత్రూమ్ సెట్టింగ్స్, మిరుమిట్లు గొలిపే లైటింగ్, అద్దంలా ప్రతిబింబించే టైల్స్, కోట్లాది రూపాయల విలువ చేసే ఫర్నిచర్ తో రుషికొండ ప్యాలెస్ ఇంద్రా భవనాన్ని తలపిస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టూరిజం ప్రాజెక్టు పేరుతో నిర్మించిన ఈ ప్యాలెస్ కు 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించిన హరిత ప్రాజెక్టు కూల్చి మరీ అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించింది జగన్ సర్కార్. ఎన్నికల ముందు రహస్యంగా అప్పటి మంత్రి రోజా ప్రారంభోత్సవం చేశారు. అయితే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించుకుంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అత్యాధునిక హంగులతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ నుంచి మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఐదు 500 కోట్ల రూపాయలతో దాదాపుగా రుషికొండ పైన సుమారుగా 7 బ్లాక్ అయితే జరిగింది. 7 బ్లాకుల్లో ఒకటి ఏదైతే ఎంట్రన్స్ లో అడ్మిన్ బిల్డింగ్ ఉందో అక్కడ ఉన్న అధికారులు వాళ్ళందరూ కూడా ఎవరైతే సీఎం కోసం ఎవరైనా వచ్చే వాళ్ళ వివరాలు అవి తీసుకొని పంపించేది. అలాగే ఇది ఇప్పుడైతే మాత్రం సీఎం నివాసం అంటే జగన్ ఉండేందుకు ఇక్కడ ఒక అత్యాధునికమైన భవనం నిర్మించారు. అవి ఇక్కడ ప్రస్తుతానికి చూసుకుంటే ఇక్కడ ఇదంతా కూడా చాలా కాస్ట్లీ ఫర్నిచర్. ఈ ఫర్నిచర్ని చాలా విలువైన ఫర్నిచర్గా మనం చూడొచ్చు. ప్రతిదీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నదిగా కనబడుతుంది. అలాగే ఇది ఇప్పుడు ఏదైతే ఉందో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ ఉండేందుకు ఏదైతే ఒక బెడ్రూమ్, అలాగే ఈ ఇదైతే మాత్రం చెప్పొచ్చు ప్రస్తుతానికి ఆ విభాగంలో ఉన్నాము. ఇది ఈ విభాగంలో పూర్తిగా ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీయెస్ట్గా నిర్మాణం జరిగిందని చెప్పొచ్చు. ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ చూస్తుంటే ఇంకా ఏదైతే దీన్ని ప్రారంభించలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ప్రారంభించని డైనింగ్ హాల్ కనబడుతుంది అనేది అయితే చెప్పొచ్చు. ఇది ఇదంతా కూడా సుమారుగా ఒక 10 మంది కూర్చొని భుజించేందుకు అయితే చాలా కాస్ట్లీయెస్ట్ డైనింగ్ హాల్గా ప్రస్తుతానికైతే మనకి ఈ బిల్డింగ్లో కనబడుతుంది. దీనిపైన అయితే మాత్రం నివసించేందుకు అంటే రాత్రిపూట బస చేసేందుకు ఉంది. ఈ 5 బ్లాకుల్లో కూడా ప్రతి బ్లాకు కూడా కోట్లాది రూపాయల ధనం వెచ్చించి నిర్మించిన పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఏది చూసినా కళ్ళు చెదిరేలాగా ప్రతి నిర్మాణం కూడా ఉందని చెప్పొచ్చు. ఇది బెడ్రూము. ఈ బెడ్రూమ్ ప్రాంతంలో ఇంకా ఈ కవర్లు కూడా ఏది కూడా బయటికి తీయలేదు. చూసుకున్నట్టయితే ఇది ఒక వ్యక్తి ఇక్కడ రాత్రిపూట బస చేయడానికి ఉపయోగించే ఈ బెడ్రూము, దానికి సిట్ అవుట్ ఆ ప్రాంతం. ఇదొక బెడ్రూమ్ అయితే దీనికి ప్యారలల్గా మరొక బెడ్రూమ్ ఉంది. ఇది ఈ బెడ్రూమ్కి ఇది సిట్ అవుట్ ప్రాంతం. ఇది దాదాపు చూసుకున్నట్టయితే ఇది లాక్ చేసినట్టు ఉంది. అయితే పూర్తిగా రెండు ఈ బ్లాకులో అయితే 2 బెడ్రూములు ఉన్నాయి. 2 బెడ్రూములకు కూడా అత్యాధునికమైన ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్తో 2 బెడ్రూములు కూడా నిర్మించిన పరిస్థితి ఉంది. అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా ఉన్నట్టయితే ఇందులో కూడా ఈ బెడ్రూమ్లో కూడా ఉండేందుకు నిర్మించినట్టుగా ఇక్కడైతే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 7 బ్లాకులు నిర్మించడానికి సుమారుగా 500 కోట్ల రూపాయల ధనం వెచ్చిస్తే ఒక్క మనం ఏదైతే ఇప్పుడు నిలబడున్నామో అది ఒక వ్యక్తి రాత్రిపూట నివసించేందుకు కోసం నిర్మించిన ఒక అత్యాధునికమైన హంగులతో కూడిన ఒక విభాగం అని చెప్పొచ్చు. ఇది జగన్ నివాసం కోసమే నిర్మించినట్టుగా ఇక్కడ ఫర్నిచర్ కానీ అలాగే ఏదైతే బాత్రూమ్స్ ఉన్నాయో బాత్రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ కమోడ్స్ ఏది చూసినా కానీ ప్రతిదీ కూడా చాలా కాస్ట్లెస్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక విశాలమైన హాలు, ఆ విశాలమైన హాల్కి ఒక పక్కన బెడ్రూము, మరొక బెడ్రూము, పైన మరొక బెడ్రూము. దాదాపుగా చూసుకున్నట్టయితే ఇక్కడే ఆ జగన్ నివాసం ఉండేందుకు నిర్మించినట్టుగా స్పష్టంగా ఇక్కడైతే మాత్రం చూస్తుంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఒక లిఫ్ట్ కూడా ఉంది. ఆ లిఫ్ట్ నుంచి పై దానికి వెళ్ళేందుకు అంటే మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళొచ్చు, అలాగే లిఫ్ట్ గుండా కూడా పైకి వెళ్ళొచ్చు. ఏదైతే ఈ విభాగంలో చూసిన ప్రతి నిర్మాణం కూడా కళ్ళు చెదిరినట్టుగానే కనిపిస్తోంది. ఒక బెడ్రూమ్ కానీ అలాగే బెడ్రూమ్ కానుకొని ఉన్న ఏదైతే ఆ బాత్రూమ్ కానీ ఎందుకు 500 కోట్ల రూపాయల
ఖర్చు అయ్యింది అనేది అయితే మాత్రం ఇక్కడ చూసిన దాన్ని బట్టి అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పొచ్చు. ఇది కమోడ్, దాదాపుగా 35 లక్షల విలువ చేసే కమోడ్గా అయితే మాత్రం కూటమి నేతలు చెప్తున్నారు. దీనికి ఆనుకొని ఏదైతే ఇదంతా కూడా ఒక బాత్రూము, సువిశాలమైన బాత్రూమ్, ఒక వ్యక్తి నివాసం ఉంటే ఆ నివాసం ఉన్న ప్రాంతంలో ఇది కమోడ్, ఏదైతే టబ్బు, ఈ టబ్ కాస్టు సుమారుగా 35 లక్షల విలువ చేస్తుంది అనేది అయితే మాత్రం వాళ్ళు చెప్పడం ద్వారా తెలుస్తుంది. ఇది కమోడ్ కేవలం 3.5 లక్షలు, ఈ బాత్రూంలో కమోడ్ 3.5 లక్షలు, ప్రతిదీ కూడా చాలా కాస్ట్. అందుకనే 500 కోట్ల రూపాయలు దీనికి అయ్యిందనేది అయితే మాత్రం ఇక్కడ చూసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది జగన్ నివాసము రాత్రిపూట బస్ చేయడానికి ఉపయోగించే ఒక బెడ్రూము, ఒక ప్రాంతంగా చెప్పొచ్చు. ఏదైతే తను నివసించిన బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇది ఒక పెద్ద హాలు. ఈ హాల్లో నిజంగా ఇది మరి ఎన్నించులు ఉంటుందో తెలియదు కానీ ఒక పెద్ద గోడ ఎంత ఉందో ఆ గోడ అంత ఉంది టీవీ. ఆ టీవీ ఆ ప్రాంతం అది. ఆ టీవీ పూర్తి స్థాయిలో ఇంకా స్క్రీన్స్ కూడా అవి సీల్ కూడా ఓపెన్ చేయలేదు. ఆ తర్వాత ఇది ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేయడానికి ఇక్కడ కూడా ఫర్నిచర్, అంటే ఈ రూమ్లో ఫర్నిచర్, ఈ ఫ్యాన్స్ ఇంతకు ముందు మనం ఎప్పుడు చూసుండం. ఆ యొక్క మరి ఎక్కడి నుంచి రప్పించారో ఏంటో కానీ చాలా డిఫరెంట్గా ఉంది ఫ్యాను. ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది, అది ఆపు చేసినప్పుడు ఫ్యాన్ అయితే, ఇది తిరుగుతున్నప్పుడు ఫ్యాన్. ప్రతిదీ కూడా ఒక కళాత్మకంగా చాలా ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే జగన్ నివాసం ఉండేందు ప్రాంతం ఇది. అటువైపు బెడ్రూమ్ ఉంటే ఆ బెడ్రూమ్తో పాటు దాని పక్కన ఒక బెడ్రూము, ఆ రెండు బెడ్రూములకి ప్యారలల్గా ఇది పెద్ద హాలు. ఇది సిట్అవుట్ ప్రాంతం. ఈ సిట్అవుట్ ప్రాంతంలో పెద్ద బిగ్ స్క్రీన్, అక్కడి నుంచే ఇలాగ మనం వస్తే ఇది చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడి నుంచి ఏదైతే సీవీయూ చూడడానికి ఉపయోగపడేది, అంటే ఈ ప్రాంతం దగ్గరికి వచ్చి ఇలా చూస్తే ఇదంతా కూడా సీవీయూ కనపడుద్ది. అందుకని ఈ విభాగం చాలా ఖర్చుతో కూడుకున్నదని చెప్పొచ్చు. ఇది పూర్తిగా ఇక్కడి నుంచి అయితే మాత్రం ఇక్కడ కూర్చొని చూస్తే మొత్తం ఏదైతే సీ అంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఈ ఏదైతే తూర్పుకి అభిముఖంగా దీన్ని నిర్మించారు, ఆ ఈశాన్య ప్రాంతంలోనే ఏదైతే జగన్ ఉండేందుకు ఒక బ్లాక్ నిర్మించారు అనేది ఇక్కడ దాన్ని బట్టి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తనని పేదోడిగా వర్ణించుకున్నాడు. పెత్తందారులందరూ ఒకవైపు, పేదోడినైనా నేను ఒకవైపు ఉన్నాననుకుంటూ ఎన్నికల ప్రచారం చేశాడు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి కోసం నిర్మించిన రుషికొండ భవనం అయితే మాత్రం అత్యంత విలాసవంతంగా నిర్మించారు. దాదాపుగా 1 గంట పట్టింది ఏది మొత్తం అన్ని కూడా భవనం అంతా తిరిగి చూడడానికి. ప్రతిదీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న ఐటమ్స్నే పెట్టి ఇక్కడ నిర్మించింది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే 500 కోట్ల రూపాయలు అయిందనేది అర్థమవుతుంది. కెమెరా పర్సన్ అపారావుతో ఈ షో టీవీ5 విశాఖపట్నం.